మీరు ఎప్పుడైనా ఇది సంగీతం, ఆ సంగీతం చూసినప్పుడు చూడండి, సంగీతంలో మీకు ఫస్ట్ వచ్చిన స్వరాలు 72, ఆ 72 ఈ 72,000 నాడులు అండ్ ఈ 72 ఆవరణ దేవతలు ఇవన్నీ. అందుకే సంగీతం పాడితే మీకు ఏం చెప్తారు, మొత్తం లోపల అంతా మారుతుంది. ఆ మారడానికి కారణం ఏమిటి అంటే ఒక్కొక్క 1000 నాడులను ఒక్కొక్క రాగం క్లీన్ చేస్తుంది. ఆ ఒక్కొక్క రాగమే ఇక్కడ ఒక్కొక్క దేవత. మీకు అర్థమైంది, ఒక్కొక్క దేవత యొక్క శక్తి ఆ రాగంలో ఉంది. అందుకని మొత్తం ఇవన్నీ ఎప్పుడు ప్యూరిఫై అయ్యాయో మీ హార్ట్ ఆటోమేటిక్గా చాలా దృఢంగా, ఆ దృఢం ఎప్పుడైతే గొప్పగా మారిందో మీ హార్ట్ అంటే దాన్నే కదా అనాహత పద్మం. ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఈ సృష్టి అంతా మీరే వ్యాపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది వాయువు యొక్క తత్వం కాబట్టి వాయువుకి స్ప్రెడ్ అయ్యే లక్షణం, వ్యాపించే లక్షణం ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా వ్యాపింప చేసుకోగలరో మీకు తెలుస్తుంది. రాజశ్యామ వల్ల అనాహత చక్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అష్టపాశాలు తొలగిపోవటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నటువంటి ప్రేమ స్వరూపుడు, ప్రేమతత్వం, ఆకర్షణ తత్వం బయటికి రావటం వల్ల వారు ఏ ఫీల్డ్లో అయితే ఉంటారో వాళ్ళు ఆ ఫీల్డ్లో సక్సెస్ సాధించడానికి రాజశ్యామ ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది సాధన ప్రకారం వెళితే ఆత్మజ్ఞానము అన్నది వస్తుంది రాజశ్యామల వల్ల. ఆత్మజ్ఞానం.